హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్. ఎలా ఉన్నారు అందరూ? నేను సుభాషిణి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చేస్తుంటే, మేము న్యూజిలాండ్లో ఆక్లాండ్లో ఉంటాము. ఈరోజు ఈ వీడియోలో మనం అక్రెడిటెడ్ ఎంప్లాయర్ వర్క్ వీసా గురించి ఫుల్ ప్రాసెస్ తెలుసుకుందాము. సో ఈ అక్రెడిటెడ్ ఎంప్లాయర్ వర్క్ వీసా వచ్చేసి ఎగ్జిస్టింగ్ 6 టెంపరీ వర్క్ వీసాస్ని రీప్లేస్ చేస్తుంది. ఈ వీసాని 2022లో ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ ఒక మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే, దీంట్లో ఐఎల్స్ రిక్వైర్మెంట్ అనేది లేదు ఈ వర్క్ వీసాకి. అండ్ సెకండ్ అడ్వాంటేజ్ ఏంటంటే, చాలా కాస్ట్ ఎఫెక్టివ్. ఇది జస్ట్ $750. మనం వేరే రెసిడెన్స్ వీసాలు, లేదంటే స్కిల్ మైగ్రెంట్ వీసాలు, లేదంటే స్టూడెంట్ వీసాలు అవి తీసుకున్నారనుకోండి, మీకు 2000 నుంచి 5000 వరకు ఏదో ఒక రేంజ్లో ఖర్చు అవుతుంది. కానీ ఈ వీసాకి వచ్చేసి జస్ట్ $750 మాత్రమే. అండ్ ప్రాసెసింగ్ టైం చాలా తక్కువ, జస్ట్ 24 వర్కింగ్ డేస్ నుంచి 41 వర్కింగ్ డేస్లో మాత్రమే వచ్చేస్తుంది అనమాట. సో ఇది మెయిన్ అడ్వాంటేజెస్. సో మనము అక్రెడిటెడ్ ఎంప్లాయర్ వర్క్ వీసా రిక్వైర్మెంట్స్ ఏంటో చూద్దాము. ఫస్ట్ థింగ్ వచ్చేసి జాబ్ ఆఫర్. ఈ జాబ్ ఆఫర్ ఏంటంటే, మీకు అక్రెడిటెడ్ ఎంప్లాయర్ నుంచి ఉండాలన్నమాట. అక్రెడిటెడ్ ఎంప్లాయర్స్ అంటే వాళ్ళు జస్ట్ వీసా స్పాన్సర్ చేయగలిగే కంపెనీస్ అనమాట. వాళ్ళు ఏంటంటే, న్యూజిలాండ్ ఇమిగ్రేషన్ నుంచి ఒక లైసెన్స్ లాంటివి తెచ్చుకుంటారు. సో వాళ్ళు లైసెన్స్డ్ స్పాన్సర్షిప్ ప్రొవైడ్ చేయడానికి వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో మీకు అలాంటి కంపెనీస్ నుంచి ఆఫర్ ఉండాలి. అలాంటి కంపెనీస్ న్యూజిలాండ్లో 10,000 పైన ఉన్నాయి కంపెనీస్. సో మీకు ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట ఈ వీసా త్రూ రావడానికి. సో ఇప్పుడు జాబ్ ఆఫర్ ఎలా ఉండాలంటే, అది పర్మనెంట్ ఆన్గోయింగ్ జాబ్ అయి ఉండాలి. ఫిక్స్ టర్మ్ లాగా ఉండకూడదు అనమాట, లైక్ 1 ఇయర్ ఆ 2 ఇయర్స్ అలా ఉండకూడదు. మీకు పర్మనెంట్ ఆన్గోయింగ్ ఉండాలి. అండ్ వీక్లీ మినిమం 30 అవర్స్ వర్క్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే, మీకు ఆఫర్ లెటర్తో పాటు ఇంకా 2 డాక్యుమెంట్స్ ఇస్తారు. ఏంటంటే, ఎంప్లాయ్మెంట్ అగ్రిమెంట్ అండ్ జాబ్ డిస్క్రిప్షన్. ఆ ఎంప్లాయ్మెంట్ అగ్రిమెంట్లో మీరు న్యూజిలాండ్లో వస్తే ఎక్కడ వర్క్ చేస్తారో, ఆ కంపెనీ ఫిజికల్ అడ్రస్ ఏంటి, వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఏంటి, వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఏంటి, మీ శాలరీస్ ఎంత, మీ స్కిల్ సెట్ ఏంటి, మొత్తం డీటెయిల్స్ దాంట్లో ఉంటాయన్నమాట. సో ఆ ఎంప్లాయ్మెంట్ అగ్రిమెంట్ కూడా మీరు వీసా అప్లికేషన్తో పాటు కలిసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇంకా సెకండ్ రిక్వైర్మెంట్ వచ్చేసి హెల్త్ రిక్వైర్మెంట్ అనమాట. సో మీరు ఫుల్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి మెడికల్ది. అండ్ అలాగే చెస్ట్ ఎక్స్రే కూడా ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. అది ఏ హాస్పిటల్లో ఉంటే అక్కడ చేయకూడదు. ఇక్కడ వీళ్ళకి ప్యానలిస్ట్ అని ఒక లిస్ట్ ఆఫ్ హాస్పిటల్స్ ఉందన్నమాట, అందులో మాత్రమే మీరు వెళ్ళి ఆ రిపోర్ట్స్ సబ్మిట్ చేయాల్సి వస్తుంది. అండ్ ఇంకా థర్డ్ రిక్వైర్మెంట్ వచ్చేసి మీది మంచి క్యారెక్టర్ అని ప్రూవ్ చేసుకోవాలి. దానికోసం వచ్చేసి మనము ఇండియా నుంచి పోలీస్ సర్టిఫికేట్ ఒకటి అప్లై చేసి అది సబ్మిట్ చేయాల్సి వస్తుంది. అండ్ ఫోర్త్ రిక్వైర్మెంట్ వచ్చేసి క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఈ క్వాలిఫికేషన్ ఏంటంటే, మీరు మీ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, అవి సర్టిఫైడ్ కాపీస్ సబ్మిట్ చేయాలన్నమాట వీసా అప్లికేషన్తో పాటు. అలాగే ఆ రిక్వైర్మెంట్కి, ఆ జాబ్ రిక్వైర్మెంట్కి తగ్గట్టు మీకు స్కిల్ సెట్ ఉంది అనేసి మీ ప్రీవియస్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, సో అవన్నీ మీరు సబ్మిట్ చేయాల్సి వస్తుంది. అండ్ ఇంకా లాస్ట్ ఫిఫ్త్ రిక్వైర్మెంట్ ఏంటంటే, కొన్ని స్పెసిఫిక్ జాబ్స్కి మాత్రం, లైక్ ఎలక్ట్రీషియన్స్కి, ప్లంబర్స్కి, టీచర్స్కి ఆక్యుపేషనల్ రిజిస్ట్రేషన్ అని ఒకటి ఉంది. నేను ఆ లింక్ మీకు ఇస్తాను డిస్క్రిప్షన్లో, మీరు చూడండి. సో మీరు ఇక్కడికి మూవ్ అయ్యే ముందర ఆ ఆక్యుపేషనల్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకొని తర్వాత రావాలన్నమాట. ఇప్పుడు ఈ వర్క్ వీసాతో మనం న్యూజిలాండ్లో ఏం చేయొచ్చు అనేది చూద్దాము. సో ఈ వర్క్ వీసాతో ఒకవేళ మీకు జాబ్ ఆఫర్ చేసిన శాలరీ మోర్ దెన్ న్యూజిలాండ్ మీడియం వేజ్ శాలరీ ఉంటే, మీరు ఈ కంట్రీలో 3 ఇయర్స్ ఉండొచ్చు, వర్క్ చేయొచ్చు. ఒకవేళ మీ శాలరీ వచ్చేసి న్యూజిలాండ్ మీడియం వేజ్ కన్నా తక్కువ ఉందనుకోండి, అప్పుడు మీరు 2 ఇయర్స్ ఇక్కడ వర్క్ చేయొచ్చు, ఇక్కడ ఉండొచ్చు. అండ్ మీరు ఒకవేళ మీ డిపెండెన్స్ని, లైక్ మీ చిల్డ్రన్ని తీసుకొని రావాలి అనుకుంటే, మీ శాలరీ వచ్చేసి మినిమం 43,322 పర్ ఇయర్ ఉండాలి. అది ఖచ్చితంగా రూల్. అండ్ మీ పార్ట్నర్ ఆర్ స్పౌస్ని మీరు ఇక్కడికి విజిటర్ వీసాలు తీసుకురావచ్చు. వన్స్ వాళ్ళు ఇక్కడికి వచ్చాక వాళ్ళు జాబ్ సెర్చ్ చేసుకొని వాళ్ళు మళ్ళీ వర్క్ వీసా సపరేట్గా అప్లై చేసుకోవాల్సి వస్తుంది వాళ్ళు. అండ్ ఈ వర్క్ వీసాతో మీరు న్యూజిలాండ్లో 3 మంత్స్ వరకు చదువుకోవచ్చు కూడా. ఒకవేళ మీ ఎంప్లాయర్కి ఏదైనా స్పెసిఫిక్ కోర్స్ చేయాలి, మీ నుంచి రిక్వైర్మెంట్ ఉందనుకోండి, అప్పుడు ఆ కోర్సును బట్టి మీరు ఇంకా 3 మంత్స్ కన్నా ఎక్కువ కూడా చదువుకోవచ్చు అనమాట. అది టోటల్గా మీ ఎంప్లాయర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ వర్క్ వీసాతో మీరు రెసిడెన్స్ని కూడా ఫాస్ట్ ట్రాక్ చేసుకోవచ్చు. ఎలా అంటే, ఒకవేళ మీ స్కిల్ సెట్ వచ్చేసి గ్రీన్ లిస్ట్లో Tier 1లో ఉందనుకోండి, అప్పుడు మీరు కంట్రీలోకి ఎంటర్ అయిన నెక్స్ట్ డే కూడా రెసిడెన్స్ ఫైల్ చేసేయచ్చు. ఒకవేళ మీ స్కిల్ సెట్ వచ్చేసి గ్రీన్ లిస్ట్లో Tier 2లో ఉందనుకోండి, మీరు కంట్రీలోకి ఎంటర్ అయ్యాక మీ అక్రెడిటెడ్ ఎంప్లాయర్ వర్క్ వీసాని వర్క్ టు రెసిడెన్స్ వీసాకి కన్వర్ట్ చేసుకున్నారనుకోండి, ఆ వీసా వచ్చాక 2 ఇయర్స్కి మీరు రెసిడెన్స్ అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ అక్రెడిటెడ్ ఎంప్లాయర్ వర్క్ వీసాకి గ్రీన్ లిస్ట్ రోల్ అనేది మ్యాండేటరీ కాదు. జస్ట్ ఒకవేళ మీకు ఆల్రెడీ అక్రెడిటెడ్ ఎంప్లాయర్ ఆఫర్ ఉంది అండ్ మీకు ఒకవేళ గ్రీన్ లిస్ట్ రోల్లో మీది మ్యాచ్ అవుతుంది అనుకుంటే, రెసిడెన్స్ మీకు ఫాస్ట్ ట్రాక్ అవుతుంది అనమాట.
అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఇక్కడికి ఒక కంపెనీతో వచ్చారు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మీ సిచ్యువేషన్స్ మారాయి లేదంటే మీకు ఏదైనా ఇంకో బెటర్ ఆఫర్ వచ్చింది వేరే అక్రెడిటెడ్ ఎంప్లాయర్ నుంచి మీరు మారాలనుకోండి అప్పుడు మీరు వీసా వేరియేషన్స్ ఆఫ్ కండిషన్స్ అనేది అప్లై చేయాలి ఖచ్చితంగా సేమ్ వర్క్ వీసాతో ఇంకో కంపెనీకి వర్క్ చేయలేరు అనమాట ఆ వేరియేషన్స్ ఆఫ్ కండిషన్స్ అప్లై చేసి దాని తర్వాతనే మీరు కంపెనీ స్విచ్ అవ్వాల్సి వస్తుంది ఇప్పుడు కొన్ని టిప్స్ చూద్దాము ఏంటంటే ఒకవేళ మీకు ఆఫర్ వచ్చింది కానీ అది అక్రెడిటెడ్ ఎంప్లాయర్ కాదనుకోండి సో అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే మీరు ఆ కంపెనీకి రిక్వెస్ట్ చేయొచ్చు అనమాట మీరు కంపెనీ అక్రెడిటేషన్కి అప్లై చేస్తారా నాకు అది హెల్ప్ అవుతుంది ఇక్కడికి మైగ్రేట్ అవ్వడానికి అని అండ్ ఆ ప్రాసెస్ అనేది కష్టం కాదు ఒక ఎంప్లాయర్కి అది మాక్సిమం 1 or 2 weeks వచ్చేస్తుంది అండ్ కాస్ట్ కూడా బిట్వీన్ $750 to $3,900 ఉంటుంది అది డిపెండ్స్ ఆన్ కంపెనీ ప్రొఫైల్ అనమాట వాళ్ళ కంపెనీ ఎంత పెద్దది ఎంతమంది మైగ్రేట్స్ తీసుకురావాలనుకుంటున్నారు దాన్ని పట్టుకొని బేస్ చేసుకొని ఆ అక్రెడిటేషన్ ప్రాసెస్ కాస్ట్ అనేది మారుతుంది అనమాట అండ్ ఇంకో టిప్ ఏంటంటే మీ స్కిల్ సెట్కి తగ్గట్టు ఇక్కడ నెంబర్ ఆఫ్ జాబ్స్ ఉండొచ్చు కానీ మీరు అందులో అక్రెడిటెడ్ ఎంప్లాయర్ వర్క్ వీసా సపోర్ట్ చేసే కంపెనీస్ సెర్చ్ చేయాలి కదా ఫస్ట్ సో దానికోసం ఏంటంటే మీరు seek.co.in/లో మీరు ఎంటర్ చేస్తారు కదా కీవర్డ్ మీ స్కిల్ సెట్ ఏంటి అనేసి దానికన్నా ఫస్ట్ ముందు మీరు స్టార్ అక్రెడిట్ అనేసి సర్చ్ చేయండి అప్పుడు ఏమవుతుందంటే మీకు ఫస్ట్ అక్రెడిటెడ్ ఎంప్లాయర్ వర్క్ వీసా సపోర్ట్ చేసే కంపెనీస్లో ఉన్న జాబ్స్ ఏంటి అనేది ఒక లిస్ట్ వస్తుంది సో ఆ లిస్ట్లో నుంచి మీకు ఏది సూట్ అవుతుందో అది అప్లై చేస్తే మీకు ఒక ఇదొక చిన్న షార్ట్ కట్ లాగా అనమాట ఆర్ లేదంటే మీకు కంపెనీస్ లిస్ట్ పెట్టేసుకొని ఆ కంపెనీస్లో మీరు రెగ్యులర్గా వాళ్ళ కెరీర్స్లో కూడా చెక్ చేస్తుంటే మీకు తెలుస్తుంది వాళ్ళ దాంట్లో ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉన్నాయా అనేసి సో ఇది టోటల్ ప్రాసెస్ అబౌట్ అక్రెడిటెడ్ ఎంప్లాయర్ వర్క్ వీసా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కింద కమెంట్స్లో పెట్టండి నేను ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను మాక్సిమం అండ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్